నెల్లూరు జిల్లా రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు తన హయాంలో ఎన్నో సంస్కరణలకు నాంది పలికారు గౌరవంగా పదవులు చేపట్టి అంతే గౌరవాన్ని ఆ పదవులకు దక్కేలా చేసిన మనిషి దివంగత ముఖ్యమంత్రి నిదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గౌరవార్థం కనీసం సొంత జిల్లా నెల్లూరులో ఒక విగ్రహం కూడా లేకపోవడం బాధాకరం అంటున్నారు నిదుర్మల్లి అభిమానులు కాంగ్రెస్ వాదిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి మచ్చలేని నేతగా ఎదుగున నిదృమళిని ప్రభుత్వాలు ఎందుకు మర్చిపోయాయి జనార్దన్ రెడ్డి ఈ పేరు చెబితే తెల్లని దుస్తులు స్వార్థమెరుగని స్వచ్ఛమైన చిరునవ్వు రాజకీయ దురంధరుడిగా ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల ఒక నికార్సైన అయిన తెలుగు రాజకీయ నేత రూపం మదిలో మెదులుతుంది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లాంటి ఎంతో మంది నాయకులు రెడ్డిజీ అంటూ పిలిచే గౌరవం ఆయన సొంతం నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర దేశ రాజకీయాల్లోనూ ఆయన పేరు సుపరిచితమే గల్లీ నేత స్థాయి నుంచి ఢిల్లీ నేతగా ఎదిగి తెలుగువాడి వాడిని వేడిని చట్టసభల్లో పార్లమెంటులో వినిపించిన గళమాయిది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నెల్లూరు జిల్లాలోని వాకాడు గ్రామంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జన్మించారు తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నేదురుమల్లి ఉపాధ్యాయ వృత్తిని వదిలి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేటరం చేశారు జిల్లాలో ఉపాధ్యాయుడిగా సహనశీలిగా వాక్పటిమ గల వ్యక్తిగా పేరుగాంచడంతో ఆయనకు ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది అలా పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఐదేళ్లు ఎమ్మెల్సీగా ఉన్నారు అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు జనార్దన్ రెడ్డి అప్పట్లో రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకోవాల్సి వచ్చింది రాజకీయాలు ఆయనకు కొత్త కాదు ఆయన అనుభవించని పదవులు కొత్తగా ఏమీ లేవు అలాగని ముఖ్యమంత్రి పదవిని కూడా శాశ్వతమని ఎప్పుడూ భావించలేదు నేదురుమల్లి పంతొమ్మిది వందల తొంభై నుంచి మూడు సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొనసాగారు పదవిలో ఉన్న సమయంలో సొంత ఊరికి ఏదైనా చేయాలనే తలంపుతో అప్పట్లో తన స్వగ్రామమైన వాకాడు బ్యారేజ్కు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి కట్టారు అలాగే నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ కోర్టు సముదాయ భవనాలు జిల్లాలో అనేక రహదారులు బ్రిడ్జిలు పాఠశాలలు ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ తన జిల్లా బాగుండాలని అనుకున్నారు తర్వాత ముఖ్యమంత్రి పదవి కోల్పోయినా ఏనాడూ బాధపడలేదు జిల్లా అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేశారు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనితీరును గమనించి తర్వాత కూడా పలు పదవుల్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు అందుకే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బాపట్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నర్సరావుపేట రెండు వేల నాలుగులో విశాఖపట్నం ప్రాంతాల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు అలాగే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి రెండు వేల పద్నాలుగులో అనారోగ్యంతో నేదురుమల్లి మృతి చెందారు నేదురుమల్లికి వైఎస్ రెడ్డి కుటుంబంతో మంచి సంబంధ బాంధవ్యాలుండేవి ఆయన్ను వైఎస్ రాజకీయ గురువుల్లో ఒకరిగా భావించేవారు ఎప్పుడూ వైఎస్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించినా నేదురుమల్లి నివాసానికి వెళ్లకుండా వచ్చేవారు కాదు అదే పద్ధతిని ఇప్పటికీ ఆయన కుమారుడు వైఎస్ రెడ్డి పాటిస్తుంటారు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ వెంట నేదురుమల్లి కుటుంబం నడిచింది నేదురుమల్లి కుమార్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు అయితే రెండు వేల ఏడు సంవత్సరంలో విశాఖ ఎంపీగా ఉన్న నేదురుమల్లిపై కోట వాకాడు మధ్య నక్సల్స్ దాడికి పాల్పడ్డారు ఆ దాడిలో తన భద్రతా సిబ్బందితో పాటు తన సమీప బంధువును కోల్పోయి నేదురుమల్లి త్రిటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడిగా నిలిచారు రెండు వేల పద్నాలుగులో ఆయన తుదిశ్వాస విడిచారు జిల్లా రాష్ట్ర దేశ రాజకీయాలకు నమ్ముకున్న కాంగ్రెస్ నుంచి నమ్మకమైన నేతగా ఎదిగి ఒదిగి ఎంతో సేవ అందించిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి స్వగ్రామంలో మాత్రం ఒక చిన్న విగ్రహం లేదు నిజానికి ఆయన తన విగ్రహాలను తన వారసుల పేర్లను వేయించుకోవాలంటే సీఎంగా ఉన్న సమయంలో ఊరూరా తన పేరు మార్మోగేలా చేసుకోగలిగేవారు కానీ ఎంతో హుందాతనం రాజకీయ విలువలు కలిగిన నేదురుమల్లి పేరు కోసం కాకుండా ప్రజల ప్రేమను పొందాలని పరితపించేవారు వారి సేవలోని నిమగ్నమయ్యేవారు అందుకే విగ్రహాలు శిలాఫలకాల్లో తన పేరుండాలని ఏనాడూ ఉత్సుకత చూపలేదు కానీ ఆయన మరణించిన తర్వాత కనీసం జ్ఞాపకార్థమైన ఆయన విగ్రహం లేకపోవడం బాధాకరమని నేదురుమల్లి అభిమానులు కాంగ్రెస్ వాదులు పెదవి విరుస్తున్నారు మాది నేదురుమల్లి జనాథ్ రెడ్డి గారు చాలా వాకాన్ని చాలా డెవలప్ చేశారు బ్యారేజ్ కట్టించారు సార్ విగ్రహం రెడ్డి గారి విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం మన సీఎం గారి రాజశేఖర రెడ్డి సార్ విగ్రహం పెట్టారు కానీ మన సొంత ఊరైనా సొంత మనిషి మన మనిషి విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం సార్ మేము చాలా బాధపడుతున్నాం ఆయన విగ్రహం పెట్టించాలని మేము కోరుకుంటాం సార్ స్వాతంత్ర సమరయోధుడిగా పోరాట వీరునిగా ప్రముఖులతో సాంగత్యం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలిగా నేతులు మళ్లీ జనార్దన్ రెడ్డి పేరు సంపాదించుకున్నారు ముఖ్యమంత్రిగా సేవలందించి పదవులకు వన్నె తెచ్చారు ప్రధానమంత్రులుగా పనిచేసిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలతో పాటు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీ రామారావు వైఎస్ రెడ్డి విగ్రహాలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలుగా పనిచేసిన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మాగుంట సుబ్బిరామిరెడ్డి వంటి నేతల విగ్రహాలను నెల్లూరులో ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ స్వర్గీయ ఎన్టీ రామారావు దివంగత నేత వైఎస్ రెడ్డి గొప్ప వ్యక్తులుగా కీర్తి గడించిన వారే ప్రాంతాల తారతమ్యత చూపడానికి వీలులేని ప్రజాప్రతినిధులుగా జీవించిన వారే కానీ వేరే జిల్లాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రుల విగ్రహాలు నెల్లూరు జిల్లాలో ఎన్నో ఉన్నాయి సొంత జిల్లాకు చెందిన నాయకుడి సంస్మరణార్థం ఒక విగ్రహం కూడా కనబడకపోవడం కలిచి వేస్తోందని నేదురు కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తులతో పాటు ఆయన పాలనలో లబ్ధి పొందిన ఎంతో మంది సామాన్యులు అంటున్నారు మా పెద్ద గ్రహాన్ని ఇక్కడ వాకాల్లో చూడాలని గ్రామానికి రాషారెడ్డి గారు గాని జార్దన్ రెడ్డి సార్ గారు గాని ఆయన వల్ల ఉన్నదండి బ్యారేజ్ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు బారాషాహి దర్గా నుంచి నెల్లూరు చెరువు కట్టపై ఏర్పాటు చేసిన నెక్లెస్ రోడ్డుకు ఎన్టీఆర్ పేరు పెట్టారు కానీ నెల్లూరు జిల్లాలోని వాకాడు గ్రామంలో పుట్టి పెరిగి రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు ఎనలేని సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డికి నేటికీ విగ్రహ రూపంలోనూ ఒక నిర్మాణానికి గుర్తుగానో పేరు పెట్టింది లేదు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్లో సీనియర్ మోస్ట్ గా పనిచేసిన మల్లికి విగ్రహం ఏర్పాటు చేయలేకపోవడం ఎవరి లోపం అనుకోవాలి నిస్వార్థమైన రాజకీయాలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నేదురుమల్లిని ఎందుకు ప్రజాప్రతినిధులు పాలకవర్గం పక్కన పెట్టేసింది ఆయన పేరుతో ఒక స్మారకం కానీ ఒక నిర్మాణానికి పేరు పెట్టడం కానీ ఒక చిన్న విగ్రహాన్ని కానీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు మన నేదురుమల్లి జనార్దన్ ఎన్నో కాలం నుంచి ఉన్నాడు ఆయన అనేది ఎక్కడా పెట్టలేదు మాజీ సీఎంగా ఉండి ఇంతవరకు ఎక్కడ మన గ్రామంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టకుంటా ఆ మహానుభావుడు ఎగ్రహం చేయకుండా ఉన్నారు బ్యారేజ్ కట్టించాడు ప్రతి ఒక్కటి మహానుభావుడు ఉన్న దినాలు మాకు సల్లంగా ఉండింది ఆ ఒక రకం ఉంది ప్రతి ఒక్కరు ఉన్నారు బాలకృష్ణారెడ్డి ఈయన మాజీ మంత్రిగా ఉండి ఈ ఇంతవరకు గాని నెల్లూరు జిల్లాలో కానీ అక్కడ పెట్ట నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నేతలు ఎలాగూ పట్టించుకోకుండా వదిలేశారు కానీ కుటుంబ సభ్యులైనా ప్రయత్నం చేశారా అంటే అది కనబడలేదు నేదురుమల్లి కుటుంబానికి కోట విద్యానగర్లో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి బాలకృష్ణారెడ్డి విద్యా సంస్థల పేరుతో వందల ఎకరాలు భూములు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లున్నాయి నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విద్యా సంస్థలను అభివృద్ధి చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని విద్యా సంస్థల ఆవరణలోనైన కుటుంబ సభ్యులు సొంతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయవచ్చు అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసిన నేదురుమల్లి సత్యమణి రాజ్యలక్ష్మి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కేబినెట్ హోదాలో కొనసాగుతున్న నేదురుమల్లి కుమారుడు కుమార్ రెడ్డి కానీ ప్రయత్నిస్తే విగ్రహ ఏర్పాటు ఏమంత కష్టం కాదు జన హృదయాల్లో నిలిచిన నేతకు వీధిలో విగ్రహాలు ఎందుకనుకున్నారో స్వార్థ రాజకీయాలు దేనికిలే అని వదిలేశారో తెలియదు గానీ ఆయన విగ్రహం ఏర్పాటు మాత్రం సాధ్యం కాకుండా పోయింది ఇది ప్రజల గుండెల్ని మాత్రం పిండేస్తున్న నిష్ఠుర సత్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయింది వైఎస్ జగన్ హయాంలో కొత్త జిల్లాలు కూడా పురుడు పోసుకుంటున్నాయి నెల్లూరు జిల్లా కూడా ఇకపై కొత్త రూపును సంతరించుకోనుంది అలాంటి సమయంలో కనీసం నేదురుమల్లి జయంతికో వర్ధంతికో ఒక పూలమాల వేసి నివాళులర్పించాలన్నా ఆయన విగ్రహం కనబడకపోవడం అటు కుటుంబ సభ్యులను ఇటు కాంగ్రెస్ వాదుల్ని నేదురుమల్లి సన్నిహితులు అభిమానుల్ని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తోంది ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని జిల్లా ప్రజలు నేదురుమల్లి కుటుంబ సభ్యుల కోరికను అర్థం చేసుకుంటుందని ఆశిద్దాం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం నెల్లూరు జిల్లాలో ఎందుకు ఏర్పాటు చేయలేదు పాలకులు పట్టించుకోలేదా కుటుంబ సభ్యులు కోరలేదా లేక ఎవరైనా అడ్డుపడుతున్నారా నెల్లూరు జిల్లాలో పుట్టి రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు ఎమ్మెల్యే ఎంపీగా అనేక ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆయన మరణించి ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఇప్పుడు నెల్లూరులో ఏ ఒక్క విగ్రహం కూడా ఏర్పాటు కాలేదు అదేవిధంగా ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఆయన పేరు పెట్టలేదు ఇప్పటికైనా ఆయన గౌరవార్థం నెల్లూరు జిల్లాలో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని నేదురుమల్లి స్వగ్రామైనటువంటి వాకాడు గ్రామస్తులు కోరుతున్నారు గతంలో మంత్రిగా పనిచేసిన నేదురుమల్లి సతీమణి రాజలక్ష్మి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేబినెట్ హోదాలో కొనసాగుతున్నటువంటి నేదురుమల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వాకాడు ప్రజల మేరకు నెల్లూరు జిల్లాలో విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది కెమెరామెన్ పరమేశ్తో మునీంద్ర ప్రైమ్ నైన్ న్యూస్ నెల్లూరు